యజ్ఞ వరహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు కరీంనగర్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. గత 4 రోజులుగా కొనసాగుతున్న ఉత్సవాల్లో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పరిమిత సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. తెలంగాణలోని ప్రముఖ ఆలయాల్లోని పూజార్ల ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి. కరీంనగర్ మండలం బొమ్మకల్ గ్రామంలోని యజ్ఞ వరహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల 5వ రోజు వేడుకల్లో భాగంగా మాడవీధుల్లో స్వామివారి ఊరేగింపు కొనసాగింది. కాలనీకి చెందిన భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పరిమిత సంఖ్యలో హాజరై కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఉత్సవాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల పూలతో అలంకరించారు. అనంతరం అభిషేకాలతో పాటు వేద పండితుల మంత్రోచ్చల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్వ వైదిక సంస్థానం ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. యజ్ఞ వరహస్వామి ఆలయంలో జరగవలసిన ఉత్సవాలలో బ్రహ్మోత్సవాలు ప్రాధాన్యత కలిగినవని భద్రాచలం ఆలయ పూజారి స్థలసాయి అన్నారు. 2వ తేదీన ప్రారంభమై 8వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయని చెప్పారు. కళ్యాణోత్సవం, గరుడ సేవ వైభవంగా నిర్వహించామని చెప్పారు. బ్రహ్మోత్సవాలు, అధ్యయనోత్సవాలు, పవిత్రోత్సవాలు జరుగుతున్నాయన్నారు. అశ్వయుజ మాసం బహుళపక్షంలో నిర్వహిస్తామని చెప్పారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. కోవిడ్ బారిన పడకుండా చూడాలని, కరోనా అంతముందేలా యజ్ఞ వరహస్వామి ఆశీర్వదించాలని ఆకాంక్షించారు. కరీంనగర్ పట్టణంలో విలక్షణమైనటువంటి రీతిలో సంప్రదాయబద్ధంగా నిర్వహింపబడుతున్నటువంటి ఆలయం యజ్ఞవరాహ క్షేత్రం సర్వవైదిక సంస్థానం అనేటువంటి ఒక వైదికమైనటువంటి సంస్థ ద్వారా నిర్వహింపబడుతున్నటువంటి ఈ క్షేత్రం ఎన్నో వైదికమైనటువంటి కార్యక్రమాలను చేస్తూ ఉన్నది. ప్రధానంగా ఆలయంలో జరగవలసినటువంటి సేవలలో, ఉత్సవాలలో బ్రహ్మోత్సవాలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి ఉత్సవాలు. ఇవి ఆగమ ఉక్తంగా తప్పనిసరిగా చేయవలసినటువంటివి. వార్షికంగా జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు మొన్న 2వ తారీఖు నుండి ప్రారంభమై రేపు 8వ తారీఖు వరకు కూడా నిర్వహింపబడుతుంది. వైఖానస ద్వియాగమ శాస్త్ర రీత్యా నిర్వహింపబడుతున్నటువంటి ఈ దేవాలయంలో వైఖానస ఆగమ సిద్ధాంత విధానాలతోటి ఈ ఉత్సవాలు జరపబడుతూ ఉన్నాయి.